మీ పరిచర్య యొక్క విజయ రహస్యం ఏమిటని అనేకులు అడిగిన ప్రశ్నకు బిల్లీ గ్రహం గారు ఇలా సమాధానం ఇచ్చారు. నా పరిచర్య ఇంతగా అభివృద్ధి చెందడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవి నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తాను. వాటిలో మొట్టమొదటిది ప్రార్థన అని చెప్పారంట. ఉండబట్టలేక ఆ గుంపులో ఇంకో వ్యక్తి, అయ్యా మరి రెండవదో అని అడిగాడంట. అందుకు బిల్లీ గ్రహం గారు రెండవది కూడా ప్రార్థనయే అని చెప్పారంట. మరి మూడవది ఏమై ఉంటుంది పాస్టర్ గారు అని మరో వ్యక్తి యాంగ్జైటీగా అడిగాడంట. మూడవది కూడా ప్రార్థనయే అని బిల్లీ గ్రహం గారు చెప్పారంట. నా పరిచర్య యొక్క విజయ రహస్యము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థనయే అని బిల్లీ గ్రహం గారు ఘంటాపదంగా చెప్పారంట. ఇదే ప్రశ్న దైవజనుడైన డిఎల్ మూడి గారిని అడిగితే ఆయన ఏడు కారణాలు చెబుతూ ఆ ఏడు కారణాలు కూడా ప్రార్థనయే అని చెబుతారు. భక్తులు వారి జీవితంలో ఎదగటానికి వారు అత్యాశక్తితో చేసిన ప్రార్థనయే కారణం అని చెప్పుటలో లేశమైన సందేహం లేదు. ప్రార్థన నీవు దేవుని ఎదుట ఏదైతే అడుగుచున్నావో అదే నీ ముందుకు వచ్చేలా చేస్తుంది. దేనినైతే నీవు వెతకుచున్నావో అదే నీ ఎదురుగా వచ్చేలా చేస్తుంది. ఉదాహరణకు హేరోదు రాజు పేతురును చంపదలచి అతన్ని పట్టుకొని రెండు సంఖ్యలతో బంధించాడు, చెరసాలలో వేయించాడు. పేతురు తప్పించుకొని పోకుండా నాలుగు చతుష్టయముల సైనికుల కావలిలో అతన్ని ఉంచాడు. నాలుగు చతుష్టయములు అంటే నలుగురు సైనికులున్న నాలుగు గుంపులు, అంటే 16 మంది సైనికుల కావలిలో పేతురును ఉంచాడు. ఒక గుంపు నుంచి తప్పించుకుంటే రెండో తలుపు దగ్గర ఉన్న గుంపు అలర్ట్ అవుతుంది, అక్కడ కూడా తప్పించుకుంటే మూడవ తలుపు దగ్గర ఉన్న గుంపు అలర్ట్ అవుతుంది. ఇలా నాలుగు గుంపులు నాలుగు ద్వారాల దగ్గర నలుగురేసి చొప్పున కావలి కాస్తున్నారు. పేతురును రెండు సంఖ్యలతో బంధించి ఇరువైపులా ఇద్దరు సైనికులను ఉంచాడు. తప్పించుకుపోవడానికి ఛాన్స్ కూడా లేకుండా కట్టుదిట్టమైన కావలిలో పేతురును ఉంచారు. సంఘమైతే పేతురు విడుదల కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడు సంఘము చేస్తున్న ప్రార్థనను విని పేతురును విడిపించటానికి ప్రభువు ఒక దూతను పంపాడు. నాలుగు ద్వారాల దగ్గర కావలివారు ఉండగానే ప్రభువు దూత పేతురును సంఖ్యల నుంచి విడిపించాడు. మొదటి కావలివారిని, రెండవ కావలివారిని దాటించాడు. నగరానికి పోయే ద్వారంలో ఉన్న ఇనుప తలుపు దగ్గరకు రాగానే వారి కోసం ఆ తలుపు దానంతట అదే తెరుచుకుంది. పేతురుకి ఇదంతా దర్శము కలుగుతున్నట్లుగా అనిపించింది. వారు ఆ ద్వారము దాటి బయటికి వెళ్ళి ఒక వీధి దాటే వరకు నడిచిన వెంటనే దేవదూత అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురుకు తెలివి వచ్చింది, ఇదంతా దర్శనము కాదు, నిజముగానే ప్రభువు తన దూతను పంపి హేరోదురాజు చేతిలో నుండి నన్ను రక్షించను అని గ్రహించి ఆ విషయాలను తలకోసుకుంటూ పేతురు నడక ముందుకు కొనసాగించాడు. పేతురును ఏ విధంగా అయితే చంపాలని హేరోదురాజు చూశాడో అదే విధముగా ఒకప్పుడు మొదటగా యోహాను సహోదరుడైన యాకోబును చంపాలని హేరోదు అతనిని పట్టుకున్నాడు, ఖడ్గంతో యాకోబును చంపించాడు. యాకోబు చంపబడ్డాడు, కానీ పేతురు మాత్రము రక్షించబడ్డాడు. ఎందుకని? ఎందుకంటే పేతురు చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు సంఘమంతా అత్యాశక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థించారు. యాకోబు కొరకు కూడా ఇలానే ప్రార్థించి ఉండి ఉంటే బాగుండేదేమో. ఎక్కడైతే సంఘము కూడుకొని పేతురు విడుదల కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారో వారిని ఎదుర్కోవడానికి అక్కడికే పేతురు వెళ్ళాడు. ఎవరి విడుదల కొరకైతే సంఘము దేవుని అడుగుతుందో అదే వ్యక్తి విడిపించబడి వారి మధ్యకు వచ్చాడు. సంఘం దేని కొరకైతే ప్రార్థన చేస్తుందో అదే వారు ప్రార్థన చేస్తున్న ఇంటి తలుపు తట్టేలా దేవుడు చేశాడు. సంఘం పరలోక ద్వారం తలుపు తడుతుంటే దేవుడు వారున్న ఇంటి తలుపు జవాబు తట్టేలా చేశాడు.
అత్యాశక్తితో దేవుని సన్నిధిలో నీవు దేనినైతే వెతుకుచున్నావో అదే నీకు ఎదురుపడేలా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేస్తున్న నీవు మర్చిపోవచ్చేమో, కానీ నీ ప్రార్థనను ఆలకిస్తున్న మన దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. ప్రార్థన చేయడం ఒకెత్తైతే మన ప్రార్థనకు జవాబు వచ్చి తలుపు తట్టినప్పుడు వినడము మరో ఎత్తు. సెయింట్ మదర్ థెరీసా ఇలా అన్నారు, గాడ్ స్పీక్స్ ఇన్ ది సైలెన్స్ ఆఫ్ ది హార్ట్, లిజనింగ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రేయర్. దేవుడు హృదయం యొక్క నిశ్శబ్దములో మాట్లాడతాడు, వినడం అనేది ప్రార్థన యొక్క ప్రారంభము అని అన్నారు. ప్రార్థన చేస్తూ పోవడమే కాదు, జవాబు వచ్చి ఉన్నది అని నమ్మాలి. అపోస్తుల కార్యములు 12:12-14 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. ఎవరి విడుదల కోసమైతే సంఘము ప్రార్థన చేస్తుందో అతడే వచ్చి వారు ఉన్న ఇంటి తలుపు తట్టాడు. ఆలకించిన రోదే అనే చిన్నది ఆ స్వరము గుర్తుపట్టింది. మిగతా వారికి పేతురు విడిపించబడాలన్న ఆసక్తి అయితే ఉంది, కానీ విశ్వాసం లేదు కాబోలు. అందుకే జవాబు వచ్చి తలుపు తట్టుచుంటే గ్రహించలేకపోయారు. మన ప్రార్థనకు ఆసక్తితో పాటు విశ్వాసం ఉండాలి. మీరు అడిగినవన్నీ పొందుకొని ఉన్నారు అని నమ్మండి అని మన ప్రభువు చెప్తాడు. అప్పుడు మీరు ఏదైతే అడిగారో అదే మీ ఎదురుగా వస్తుంది, మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పేతురు వారి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు వారు విభ్రాంతి నొందారు. వారు చేసిన ప్రార్థనకు జవాబు వారి ముందుకు వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అబ్రహాము దాసుడైన ఎలియాజరు ప్రార్థనలో ఇస్సాకు కొరకు దేనినైతే అత్యాశక్తితో వెదకాడో అతడు వెదుకుచున్న చిన్నదే, అంటే రిబకమ్మ అతనికి ఎదురుగా వచ్చేలా దేవుడు చేశాడు. సొలొమోను రాజు నిద్రలో అత్యాశక్తితో దేని కొరకైతే వెదకాడో అదే జ్ఞానము అతనికి ఎదురుపడి అతనిని వరించేలా దేవుడు చేశాడు. హన్నా మౌనంగా కనిపెట్టుకొని దేని కొరకైతే అత్యాశక్తితో షిలోహు మందిరములో వెదకినదో ఆమె వెదకిన గర్భఫలం దేవుడు ఆమె ముందుకు వచ్చేలా చేశాడు. సంఘం ఎవరి విడుదల కొరకైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందో అతడే, అంటే పేతురు వచ్చి వారున్న తలుపు తట్టేలా దేవుడు చేశాడు. పేతురుని చూసిన తర్వాత వారందరూ ఆశ్చర్యపడేలా దేవుడు చేశాడు. ఈరోజు నీవు దేని కొరకు వెతుకుచున్నావో, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉద్యోగం కొరకు వెతుకుచున్నావా, గర్భఫలం కొరకు వెతుకుచున్నావా, వివాహం జరగాలని సరి అయిన జోడీ కొరకు వెతుకుచున్నావా, విడుదల జరగాలని మార్గాన్ని వెతుకుచున్నావా, ఆరోగ్యం కొరకు వెతుకుచున్నావా, లేక బుద్ధి జ్ఞానముల కొరకు వెతుకుచున్నావా? ఈరోజు నీవు దేని కొరకైతే అత్యాశక్తితో ప్రార్థనలో వెతుకుచున్నావో సహోదరి సహోదరుడా, అదే నీకు ఎదురుగా వచ్చేలా దేవుడు చేయునుగాక, నీ ముందుకు వచ్చి నిన్ను ఆశ్చర్యపరచునుగాక.